హాయ్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాల భర్తీ కోసం అధికారికంగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క వేకెన్సీకి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మేల్ అండ్ ఫిమేల్ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ రెండు రాష్ట్రాల అభ్యర్థులకి మనకి దగ్గరలోనే ఉంటుంది ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా వేకెన్సీకి ఎంపిక చేస్తున్నారు ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అదేవిధంగా బీఈడి ఇలా ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు ఇక నోటిఫికేషన్ కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రైమరీ స్కూల్ సైనిక్ స్కూల్ నుంచి అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది సైనిక్ స్కూల్స్ అనేవి కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేస్తున్నాయి కాబట్టి ఏ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులైనా సరే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క స్కూల్కి చిత్తూరు డిస్టిక్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ పోస్టింగ్ ద్వారా టీచింగ్ టీచింగ్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ప్రీ ప్రైమరీ టీచర్కి వచ్చేసి టోటల్ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఈ యొక్క పోస్టులకు ఇరవై వేల వరకు శాలరీ అనేది వస్తుంది ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఎయిటీ నుంచి మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ప్రీ ప్రైమరీ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మినిమం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి నర్సరీ టీచర్కి సంబంధించి కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి బీఈడి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రైమరీ టీచర్కి టోటల్గా సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ విత్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ చెప్పేసి ఇచ్చారు బీఈడి చేసినా సరే వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు టూ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అది కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అలాగే సి టెట్ లేదా స్టేట్ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి యాక్టివిటీ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి యాక్టివిటీ టీచర్ల పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీంతోపాటు టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది చేసి ఉండాలి మ్యూజిక్ అండ్ డాన్స్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి అలాగే స్పెషల్ ఎడ్యుటే కేర్కి సంబంధించి కూడా ఈ వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేశారు డ్రైవర్ అలాగే ఆయా పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు కూడా మూడు పోస్టులు కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మనకు వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది ఆఫ్లైన్ విధానాలని వేకెన్సీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ కూడా అటాచ్ చేసి మీ సైన్ చేసి దాంతోపాటు ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్లప్ కవర్ పెట్టాల్సి ఉంటుంది దాని మీద థర్టీ రూపీస్ పోస్టల్ స్టాంప్ అతికించి అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని కూడా పోస్టల్లో ఆ యొక్క ఎన్లాప్ కవర్లో పెట్టి పంపాల్సి ఉంటుంది ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే ఐదు వందల రూపాయలు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులైతే రెండు వందల యాభై రూపాయలు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది మీరు తీసిన డీడీ రిజల్ట్ ని కూడా అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసే ఉంటుంది మీరు అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అడ్రస్ చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కలికిరి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పిన్ నెంబర్ వచ్చేసి ఐదు ఒకటి ఏడు రెండు మూడు నాలుగు ఈ యొక్క అడ్రస్ కి మీరు అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ వేకెన్సీకి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి అభ్యర్థుల నుంచి షార్ట్ లిస్ట్ చేసి ఆ యొక్క అభ్యర్థులకు రిటర్న్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది అలాగే పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ పది వరకు ఉంది ఈ విధంగా మీరు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో లో మీ యొక్క ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇమెయిల్ ఐడికి లేదంటే మీ మొబైల్ నెంబర్కి దీనికి సంబంధించి అప్డేట్ రావడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి